వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచ దేశాలలోని కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి జారుకోనున్నారా? కరోనా మహమ్మారి కారణంగా దేశాల ఆర్థిక పరిస్థితి తలక్రిందులు కానుందా? ప్రపంచ ఆర్థిక వేదిక దీని గురించి ఏం చెబుతోంది? దేశాల ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఆక్స్ఫామ్ నివేదిక చెబుతున్న చేదు నిజాలపై స్పెషల్ ఫోకస్. ఇక ఏటా విడుదలయ్యే నివేదికలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను, వాటి పర్యవసానంగా ఏర్పడే ఇతరత్ర అంతరాలను ఆక్స్ఫామ్ ఏకరవపెడుతుంది. ఏడాదిగా ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈసారి ఆక్స్ఫామ్ నివేదిక ప్రపంచ దేశాలను మరింత గుబులు పుట్టించేదిగా ఉంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ నివేదికలు విడుదలవుతూ ఉంటాయి. ప్రాపంచీకరణ, ఆర్థిక సంస్కరణలు మామూలుగానే అన్ని దేశాల్లోనూ వ్యత్యాసాలు పెంచాయి. కానీ సంక్షోభం తలెత్తినప్పుడు, విలయం విరుచుకుపడినప్పుడు ఇక చెప్పేదేముంటుంది? కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఐఎంఎఫ్, ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై నివేదిక వెలువరిస్తూ తీవ్రమైన ఒత్తిళ్ల ఫలితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తలక్రిందులు కాబోతున్నాయని, కోట్లాది మంది పేదరికంలోకి జారుకోబోయే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరించింది. నివేదిక వచ్చాక మన దేశంతో సహా అనేక దేశాలు సంక్షోభాన్ని అధిగమించడం కోసం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అట్టడుగు వర్గాలకు చేయూతనందించే అనేక పథకాలు రూపొందించాయి. వేరే దేశాల మాటలా ఉన్నా మన దేశంలో మాత్రం వాటి వల్ల పెద్దగా ఫలితం రాలేదని తాజాగా ఆక్స్ఫామ్ నివేదిక తెలియజెబుతోంది. భారత్ను అసమానతలు అనే వైరస్ పట్టి పీడిస్తోందని, పర్యవసానంగా సంపన్నులు మరింత సంపద పోగేసుకోగా అంతో ఇంతో పొట్ట పోషించుకునే వారు సైతం ఉపాధి కోల్పోయి కొత్తగా దారిద్ర్యంలోకి జారుకున్నారని నివేదిక వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో ఆ వైరస్ను కొందరు సోషలిస్ట్ వైరస్గా చమత్కరించారు. ధనిక పేద తేడా లేకుండా అందరినీ అది కాటేసిందని, దాని పర్యవసానంగా అందరూ ఒక్కలాగే ఇబ్బందులు పడ్డారని అనుకున్నారు. ఇక సంపన్నుల్లోనూ ఆ వ్యాధి వచ్చినవారు, మరణించినవారు ఉండవచ్చు. కానీ ఆ వర్గానికి అందుబాటులో ఉండే ఆధునిక వైద్య సౌకర్యాలు ఇతరులకు లేవు. అలాగే వారికుండే ఆర్థిక వెసులుబాటు ఇతరులకు ఉండదు. ఆర్థిక సామాజిక వ్యత్యాసాలతో మొదలుకొని అనేక అంశాలలో ఉండే అసమానతల వల్ల మనలాంటి సమాజాల్లో ఏర్పడే ఏ సంక్షోభాలైనా వాటిని మరింత పెంచివేస్తాయి. అందువల్ల భిన్న రంగాలను శాసిస్తున్న మోతుబరులు
లాక్డౌన్ కాలంలో తమ సంపద అపారంగా పెంచుకుంటే సాధారణ పౌరులు మాత్రం బ్రతుకు భయంతో తలడిల్లారని ఆక్స్ఫామ్ నివేదిక ఎత్తి చెబుతోంది. మన దేశంలో లాక్డౌన్ సమయంలో భాగ్యవంతుల సంపద 35% పెరిగింది. లక్షలాది మంది సాధారణ పౌరులు జీవితాలను కోల్పోయారని గణాంకాలు అంటున్నాయి. ఇక గత ఏడాది మార్చి మొదలుకొని ఇంతవరకు 100 మంది కోటీశ్వరుల సంపద 12,97,822 కోట్ల మేర పెరిగిపోయింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రతి గంటకు 1,70,000 మంది చొప్పున సాధారణ పౌరులు ఉపాధి కోల్పోయారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడిస్తోంది. అంటే శతకోటీశ్వరులు ఉన్న సంపదను కాపాడుకోవడమే కాదు, దాన్ని మరిన్ని రెట్లు పెంచుకోగలిగారు. కరోనా ప్రమాదం ముంచుకొచ్చాక మన దేశంలో కఠినమైన లాక్డౌన్ అమలైంది. అది ప్రభుత్వాల సంసిద్ధతను పెంచడంతో పాటు వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆ రెండు అంశాల్లోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ఇటలీ వంటి చోట్ల మన మాదిరిగా వలస కార్మికుల సమస్య లేనే లేదు, కనుక లాక్డౌన్ అక్కడ సమర్థవంతంగా అమలయ్యింది. ఇక మన దేశంలో మాత్రం పని లేక ఆకలి దప్పులకు తట్టుకోలేక భారీ సంఖ్యలో వలస కార్మికులు స్వస్థతలాలకు నడకదారిన తరలివెళ్లడం మొదలుపెట్టారు. వారిని ఎక్కడికెక్కడ నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడం, వారు కళ్ళుగప్పి గమ్యస్థానాలకు చేరడానికి సాధారణ ప్రజానీకం ప్రయత్నించడం కొన్ని నెలల పాటు మన దేశంలో నిత్యం కనపడిన దృశ్యాలు. దారి పొడవున ఆ క్రమంలో బలైన వారెందరో ఉన్నారు. దానికి తోడు సరైన పోషకాహారం లభించక జాగ్రత్తలు పాటించడం సాధ్యం కాక ఎందరో కరోనా బారిన పడ్డారు. ఎన్నో రాష్ట్రాలలో వైరస్ కేసుల సంఖ్య చూస్తుండగానే పెరిగి కలవరపరిచింది. ఆ మహమ్మారి కాటేసిన దేశాల వరుసలో అమెరికా తర్వాత మనదే రెండో స్థానంలో ఉంది. 1,06,00,000 మందికి పైగా జనం కరోనా బారిన పడితే 1,53,525 మంది చనిపోయారు. కానీ ప్రాణాలు నిలబెట్టుకున్న వారి స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆక్స్ఫామ్ చెబుతోంది. ఇక 2021-22 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ఫామ్ నివేదికలోని అంశాలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వపరంగా చేయాల్సినవేమిటో ఆలోచించడం అవసరం. లాక్డౌన్ పర్యవసానంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు ఏ మేరకు ప్రభావం కలిగించాయనేది కూడా సమీక్షించాల్సి ఉంది. నిరుడు ఏప్రిల్ నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ వ్యయం వాస్తవ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే తగ్గిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు మాట.
అంతక్రితం సంవత్సరం అదే కాలంతో పోలిస్తే ఈ 8 నెలల కాలంలో ప్రభుత్వ వ్యయం 4.7% పెరిగినట్లు కనబడుతున్న 6% కన్నా ఎక్కువగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకున్నాక ఆ వ్యయం గణనీయంగా తగ్గిన వైనం వెల్లడవుతోంది. విద్య, వైద్యం, ఉపాధి వగైరా రంగాలన్నింటా ఇప్పటికే ఉన్న వ్యత్యాసాలను కరోనా అనంతర పరిస్థితులు ఎన్నో రెట్లు పెంచాయో ఆక్స్ఫామ్ నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ రంగాలలో ప్రభుత్వ వ్యయం అపారంగా పెరిగితే తప్ప నేరుగా ప్రజానీకం చేతుల్లో డబ్బులుండేలా చర్యలు తీసుకుంటే కానీ ఈ యొక్క వ్యత్యాసాలు ఆగవని ఆర్థిక నిపుణులు అంటున్న మాట. సంక్షోభాలకు మూలం ఎక్కడుందో తెలుసుకొని సకాలంలో నివారణ చర్యలు తీసుకున్నప్పుడే సమాజం సజావుగా సాగుతుంది. లేనట్టయితే అది ఆర్థిక అశాంతికి చేరుకుంటుంది. ఇక ఆక్స్ఫామ్ నివేదిక చెబుతున్న నిజాలు చేదుగా ఉన్నా ప్రపంచ దేశాలు తమ ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మరి ఆర్థిక నివేదికలు అందిస్తున్న నిజాలను సీరియస్గా తీసుకుంటే దేశాలు ఆర్థికంగా బాగుపడే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. నివేదికల ఆధారంగా ప్రపంచ దేశాలలోని కోట్లాది మంది ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, క్యాబినెట్లు సత్వరమే పేదరిక నిర్మూలన దిశగా పయనించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్కి టీవీ. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.